హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. విండ్ టర్బైన్స్ తెలుసుగా, వీటి గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. గాలి ద్వారా కరెంటు తయారు చేస్తుంది. ఎక్కువగా హిల్ స్టేషన్స్, కోస్టల్ రీజియన్స్, డ్యామ్స్ ఉన్న ప్లేస్లో వీటిని ఎక్కువగా చూస్తూ ఉంటాం. భూమికి సుమారు 500 ఫీట్స్ నుంచి 900 ఫీట్స్ వరకు హైట్ ఉండే ఇవి ఆకాశంలో ఉండే గాలికి వాటికున్న 3 బ్లేడ్స్, అవే రెక్కలు తిరిగి మనకి కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, ఈ విండ్ టర్బైన్స్లోనే ప్రపంచంలోనే అతి పొడవైనది అండ్ పెద్దదైన వెస్టాస్ V236 విండ్ టర్బైన్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఎందుకని దీని గురించే వేరే విండ్ టర్బైన్స్ గురించి వద్దా అంటే, ఇది చాలా స్పెషల్. ఎందుకంటే దీన్ని డిజైన్ కానీ అండ్ కట్టిన విధానం కానీ, ఐ మీన్ అసెంబుల్ చేసిన విధానం కానీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్. ఎందుకంటే ఇంత పెద్ద టర్బైన్ని అసెంబుల్ చేయాలంటే చాలానే కష్టపడాలి. సో మనం ఈ వీడియోలో ఈ టర్బైన్ యొక్క కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, విండ్ టర్బైన్స్ గురించి అయితే మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం వీడియోలో. వీడియోలో కనిపిస్తున్నదే విండ్ టర్బైన్. ఇది గాలి ద్వారా కరెంటుని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే వాటికున్న 3 బ్లేడ్స్ ఉన్నాయి కదా, అవి ఆకాశంలో పైన ఉండటం వల్ల ఆ గాలికి 3 బ్లేడ్స్ తిరిగి విండ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. తర్వాత దాన్ని ఎలక్ట్రికల్ పవర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇదైతే విండ్ టర్బైన్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. అండ్ ఇంకా ఈ టాలెస్ట్ టర్బైన్ కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ ఉంది కదా, దీని నేమ్ వచ్చేసి వెస్టాస్. ఈ కంపెనీ 1977 నుంచి ఉంది. సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయడమే ఈ కంపెనీ మెయిన్ పాలసీ. అది కూడా ఒక్క విండ్ ఎనర్జీ డొమైన్ లోనే. ఈ కంపెనీకి ఇండియాలో కూడా చాలానే విండ్ టర్బైన్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ టాలెస్ట్ విండ్ టర్బైన్ యొక్క డిజైన్ అండ్ ప్రోటోటైప్ గురించి చూద్దాం. ముందుగా దీని డిజైన్ గురించి తెలుసుకునే ముందు దీని జియోగ్రాఫికల్ లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఏదైనా విండ్ టర్బైన్ ని అసెంబుల్ చేస్తున్నారంటే ఫస్ట్ అక్కడ జియోగ్రాఫికల్ లొకేషన్ని ఐడెంటిఫై చేస్తారు. అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతనే అసెంబుల్ చేస్తారు. ఇంకా ఈ టాలెస్ట్ విండ్ టర్బైన్ విషయానికి వస్తే, దీన్ని డెన్మార్క్లోని జూట్లాండ్లో ఉండే వెస్టర్న్ కోస్టల్ ఏరియా అయిన హాస్ట్లీడ్లో దీన్ని అసెంబుల్ చేశారు. అసలు మ్యాటర్కి వస్తే, ఈ ఏరియా అనేది విండ్ ఎనర్జీ జనరేషన్కి పర్ఫెక్ట్ ఏరియా. ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఈ హాస్ట్లీడ్లో ఒక్క ఈ టాలెస్ట్ టర్బైన్ మాత్రమే ఉండదు. ఈ ప్లేస్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ విండ్ అండ్ ఎనర్జీ సిస్టమ్కి చెందినది. సో విండ్ టర్బైన్స్కి ఇది ఒక టెస్ట్ సెంటర్ అన్నమాట. మార్కెట్లోకి వెళ్లే ముందు వాటిని ఈ టెస్ట్ సెంటర్లో మొదట టెస్ట్ చేస్తారు. సో దాంట్లోనే మన వెస్టాస్ V236 టర్బైన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ దీని డిజైన్ విషయానికి వస్తే, పర్ఫెక్ట్ ఫర్ వెదర్ కండిషన్స్. అన్ని వెదర్ కండిషన్స్కి తట్టుకునేలా డిజైన్ చేశారు. అండ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇది వరల్డ్స్ టాలెస్ట్ విండ్ టర్బైన్ అని. దీని హైట్ వచ్చేసి 919 ఫీట్స్, అంటే 280 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ దీని స్వెప్ట్ ఏరియా వచ్చేసి 43,742 స్క్వేర్ మీటర్స్. స్వెప్ట్ ఏరియా అంటే ఏంటంటే, విండ్ టర్బైన్స్ రెక్కలు తిరిగేటప్పుడు కవర్ చేసే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియానే స్వెప్ట్ ఏరియా అని అంటారు. అండ్ ఈ మెగా టర్బైన్కి 3 బ్లేడ్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లేడ్ లెంత్ వచ్చేసి 115.5 మీటర్స్, అంటే ఇవి చాలా లెంత్ ఉన్న బ్లేడ్స్. ఎంత అంటే, యూకేలో ఉన్న బిగ్ బెన్ కంటే ఎక్కువ లెంత్ ఉంటాయి ఈ టర్బైన్ యొక్క బ్లేడ్స్. అండ్ టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అవ్వటానికి పైన ఆరిజిన్ పాయింట్లో ఉండే రోటర్ డయామీటర్ వచ్చేసి 236 మీటర్స్. అందుకే దీనికి V236 అని పేరు వచ్చింది. ఈ రూటర్ అనేది లండన్ ఐ డయామీటర్ కన్నా 100 టైమ్స్ పెద్దది. అండ్ ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, ఏరోడైనమిక్ బ్రేక్, మీడియం స్పీడ్ గేర్ బాక్స్, ఫుల్ స్కేల్ కన్వర్టర్, 50-60 Hz ఫ్రీక్వెన్సీ, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ జనరేటర్, బ్లేడ్ సర్క్యులేటింగ్ సొల్యూషన్. అండ్ ఈ టర్బైన్ యొక్క హైట్ ఆల్మోస్ట్గా ఈఫిల్ టవర్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఈ యొక్క టర్బైన్ పర్ ఇయర్కి 80 GW పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీని ద్వారా 20,000 హౌస్ హోల్డ్స్కి పవర్ సప్లై చేయొచ్చు. అండ్ అలాగే 25,000 ప్యాసింజర్ కార్స్ రిలీజ్ చేసే 38,000 ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ దీని కన్స్ట్రక్షన్, అదే ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే, యాక్చువల్గా ఈ V236 విండ్ టర్బైన్ కేవలం ప్రోటోటైప్ మాత్రమే. అంటే ఓన్లీ ప్రోటోటైపే కాకుండా ఇన్స్టాల్ కూడా చేస్తారు, కానీ యాక్చువల్ లొకేషన్లో కాదు. ఫస్ట్ టెస్ట్ సెంటర్లో టెస్ట్ చేసిన తర్వాత దాన్ని యాక్చువల్ లొకేషన్
స్టేషన్లో ఇన్స్టాల్ చేస్తారు. సో టెస్ట్ సెంటర్ డెన్మార్క్లో ఉంది కాబట్టి అక్కడైతే దీన్ని ఇన్స్టాల్ చేశారు. యాక్చువల్గా దీని ప్రోటోటైప్ 2017లో స్టార్ట్ అయ్యింది. అయితే ఇన్స్టాలేషన్ మాత్రం 2022 డిసెంబర్లో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు టెస్ట్ కూడా చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం ఇది యాక్చువల్ లొకేషన్లో 2024 నుంచి ఆపరేషన్లోకి వస్తుంది. ఇందాక నుంచి దీని యాక్చువల్ లొకేషన్ అని అంటున్నాను కదా, అది ఎక్కడో తెలుసా? ఇది ఒక ఆఫ్ షోర్ విండ్ టర్బైన్, అంటే ల్యాండ్ మీద అయితే ఉండదు. దీన్ని ఓషియన్లో ఇన్స్టాల్ చేస్తారు, అంటే సముద్రం మీద ఇన్స్టాల్ చేస్తారు. అయితే దీన్ని సముద్రం మీద ఎలా ఇన్స్టాల్ చేస్తారనే డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియదు. ఈ V236 టర్బైన్ కోసం వెస్టాస్ కంపెనీ ఆఫ్ షోర్ లొకేషన్స్లో విండ్ టర్బైన్స్ని సస్టైన్ అయ్యేలా వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటుంది. అండ్ అలాగే ఈ V236 విండ్ టర్బైన్కి సేఫ్టీ విషయంలో వరల్డ్ క్లాస్ సెక్యూరిటీ రికార్డ్ కూడా ఉంది. ఈ టర్బైన్ డిజైన్కి 30 ఇయర్స్ లైఫ్ టైం గ్యారంటీ ఉంది. అండ్ దట్స్ అండ్ గైస్, దిస్ ఈస్ ద డిజైన్ అండ్ ఇన్స్టాలేషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వరల్డ్స్ టాలెస్ట్ V236 విండ్ టర్బైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.